కావాలంటా ఉంటా వీక్షలు ఎవరు చింపకుండా కావాలి పోషమ్మ కాడికి ఇక్కడికి. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలంలోని మల్లరం గ్రామంలో ఈరోజు శ్రీ రేణుక జమదగ్నిల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆడవారు, గ్రామస్తులు మరియు యువకులు, వృద్ధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సిద్ధోగంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షంలకై వారు ఇక్కడికి వేచి ఉన్నారు. ఈరోజు సిద్ధోగంలో మరి సిద్ధుల తిరుగుట, ఎల్లమ్మ యొక్క పట్నాలు మరియు గావు పట్టుట, నాగవెల్లి పట్నం లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎల్లమ్మ యొక్క ఆవరణలో ఉన్నాం. ఈ సిద్ధోగంలో భాగంగా మరి జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఈరోజు మల్లారం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మనం ఇప్పుడు చూస్తున్నది రేణుక ఎల్లమ్మ యొక్క లగ్గంపట్నం. ఇది మనం చూస్తున్న ఈ లగ్గంపట్నం అమ్మవారి రూపంతో కూడుకొని రంగురంగుల ముగ్గుతో అలంకృతం చేస్తూ బైండ్ల వారు ఈ విధంగా పట్నం వేస్తున్నారు. నిన్న అనగా సోమవారం రాత్రి ఎల్లమ్మ బోనాలు మల్లారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటా బోనాలు తీసి ఆలయానికి చేరుకున్నారు. ఎల్లమ్మ బోనాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు మహిళలు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా విద్యుత్ దీపాలతోనూ పూలమాలలతోనూ ఎంతో అందంగా ఆలయాన్ని ప్రస్తావు చేశారు. ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలతో పాటు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరూ కూడా స్వీకరించి అమ్మవారిని దర్శించుకొని ధన్యులయ్యారు. గౌడ కులస్తుల యొక్క కులవృత్తిలో భాగమైన ఈ తాటి వృక్షాన్ని కల్పవృక్షంగా భావిస్తూ తమ బ్రతుకుకు జీవనాధారంగా నిలిచిన ఈ కల్పవృక్షం ఎంతో పూజనీయమైనది. ఇక్కడ రేణుక ఎల్లమ్మ యొక్క ఆశీస్సులను పొందినటువంటి తాటి చెట్టును పూజిస్తూ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కొనసాగింది. చూడండి, గుడి వద్ద కొన్ని ఇలాంటి దుకాణాలు కూడా వెలిశాయి. చిన్న చిన్న బొమ్మలు, పిల్లలాడుకునేటువంటివి అవే కాకుండా తినుబండారాలు అన్నీ కూడా ఈ దారి పొంతన వాళ్ళు షాపులుగా పెట్టుకొని అమ్ముతున్నారు. ఏమైతారా మీరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్? ఉదయం 6 గంటల నుండి భక్తజనం మెల్లిమెల్లిగా ఆలయానికి చేరుకున్నారు. Thank you.
అందరు సపరేట్గా ఉన్నారు. రేణుకా మాతకి, రేణుకా మాతకి. గుడి లోపల అమ్మవారు విధంగా ఉన్నారు. జమదగ్ని మహాముని, ఇలగౌరు, కార్తికేయుడు, పరశురాముడు, చంద్రాలదేవి, కార్తీక రాజులు, చిట్కల నాథుడు, తుక్కల నాథుడు, చెంపన్న, గణేశుడు, భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి యొక్క ప్రసాదంగా భావిస్తూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి ఈ అన్నప్రసాదం సాయంత్రం వరకు కొనసాగింది. పండుగకు విచ్చేసిన చిల్డ్రన్ గ్యాంగ్ చిచ్చర పిడుగులు. ఇక్కడ నాగవల్లిపట్నం కూడా రెడీ అయింది. భక్తులంతా చుట్టూగా కూర్చుని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పండుగలో ఇంత క్రమశిక్షణగా కూర్చోవడం, ప్రశాంతంగా వేచి ఉండడం అనేది ఇక్కడి భక్తులను చూసి నేర్చుకోవాల్సిందే.
బైండ్లవారు పరశురాముడు ఎల్లమ్మ వేషాల్లో సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. వారి యొక్క కళా ప్రదర్శన కోసం ఎంతోమంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. గుడి పక్కన చిన్న కాలువ ఉంది, అందులోంచి ఈ చెప్ప పిల్ల బయటకు వచ్చింది. చాలా పెద్ద ఉంది కదూ. అగో ఇప్పుడు బయటకు వెళ్తున్నటువంటి పరశురాముడు ఎల్లమ్మ తల్లి వేషధారణ చేసినటువంటి బైండవారు. Thank you.
మంత్రికి ఇట్లా నాశనం అయిపోతుంది నారదా భవనే కాదు. నీ స్థితిలో దాని పండుగ నాకు పత్రిక రాయవా రేణుక ఎల్లమ్మ నీ కళ్ళమ్మ కావరమ్మ నీ పత్రిక నాశనం అయిపోతే ఆ నాన్నమన్నారు కాదు ఈ స్థితిలో ఎక్కడ రమ్మని అరే ఇంకొక 10 నిమిషాలు చెప్పు నువ్వు మళ్ళీ కావాలి Thank you.
మోగిస్తున్నాయి తెలుసా? అది అనవసర పాట ఊరో అనిపిస్తారా? ఈ ఆటనైతే మనం సిద్ధులు తిరుగుట అని అంటారు. ఈ సిద్ధుల వేషంలో ఉన్నవారు పరిగెడితే వెనుకనున్న పరశురాముడు వీరిని పట్టుకోవలసి ఉంటుంది. ఈ ఆటను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు భక్తులు. సిద్ధుల విషయంలో మన గౌడ్స్ ఎంతో ప్రతిభ కనబరిచారు. పరశురాముడి వేగాన్ని కెమెరా కూడా అందుకోలేకపోయింది. నవనాట సిద్ధులను పరశురాముడు పట్టుకున్నాడా లేడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భక్తులు కూడా.
శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సంఘం గౌడ కులస్తులకు, కుల బాంధవులకు ఈ ఇల్లమ్మ సిద్ధ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మళ్ళీ ఈ పండగ సందర్భంగా గౌడ మళ్ళా గ్రామ ప్రజలకు, గౌడ కులస్తులకు గ్రామంలో అన్ని రకాల సమస్యలు పోయి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ ఇల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క కళ్యాణంలో అక్షింతలు భక్తులు వేసిన తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పూస్తున్నారు చూడండి.
చూశారు కదా ఫ్రెండ్స్, అత్యంత వైభవంగా కొనసాగినటువంటి శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం సిద్ధియోగం వీడియోను లైక్ చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షములు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఛానల్ను కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ గణేశ్వర్ వెంగళ.